హౌసింగ్ కార్పొరేషన్ అంటే రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకి ఇళ్ళు నిర్మించే ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వరరావు. నేను మా ఇంటి మీద పిరమిడ్ నిర్మించుకోవాలని చెప్పేసి మన ఖమ్మంలో పని మన ఈ సర్వీస్ చేస్తున్నటువంటి సరోజ మేడం గారి పిరమిడ్ కేంద్రానికి 108 దగ్గరికి వెళితే అక్కడ మేడం గారు ఇట్లా అరకు వ్యాలీ దగ్గర ఇలా పిరమిడ్ గృహాలు కడుతున్నారు, అటువంటి బ్రోచర్ ఒకటి చూడండి అని నాకు ఇచ్చారు. ఆ బ్రోచర్ చూసినప్పుడు అసలు ఇలాంటి ప్రాజెక్టు మనం బలహీన వర్గాలకు కట్టించే ఇళ్లల్లో ఎందుకు మనం ప్రయోగించకూడదని చెప్పేసి నా యొక్క ప్రపోజల్ ఒక 40 గృహాలు నాగుల వంశంలో కట్టించాలని మేడం గారిని అడగటం, అక్కడికక్కడే రామారావు గారు దానికి స్పందించటం, వెంటనే దీని మీద ఒక శ్రీకారం చుట్టి ఇక్కడ లబ్ధిదారులతో కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు కూడా సమ్మతి తెలియజేశారు. అదేవిధంగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం బుద్ధ పౌర్ణమి రోజు ఒక కార్యక్రమం పెట్టి ఇక్కడ స్థలమంతా శుభ్రం చేసి శంకుస్థాపన చేశాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గురు పౌర్ణమి నాటికి స్లాబులు వేయాలనుకున్నాం, ఆ రోజుకి 2 స్లాబులు కూడా వేయటం జరిగింది. ఇది ఈ దసరా కల్లా మొత్తం ఫుల్ షేప్లో తయారు చేసి ఈ పిరమిడ్ ఇళ్ళు నిర్మించడం ద్వారా ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంగా ప్రజలు ఉండకుండా అనేక రోగాల బారిన ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ విజ్ఞానవంతులుగా తయారు చేయడం కోసం ఉపకరిస్తాయని చెప్పేసి పిరమిడ్ గృహాలని ఈ లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. మేము ప్రభుత్వం తరఫున 68,000 మాత్రమే ఇస్తాం. అంతకు మించి తగిలిన అమౌంట్ని మన పిరమిడ్ సొసైటీ దీంట్లో భాగస్వాములు కొంటున్నటువంటి మన సరోజ మేడం గారు కానీ రఘురామ ప్రసాద్ గారు కానీ మరి కొంతమంది పెద్దలు తెర వెనకుండి మేమెంత ఆర్థిక సహాయం అయినా చేస్తాం, మీరైతే ఈ ప్రాజెక్ట్ని ఆపొద్దు, చాలా మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచిగా తయారు చేసి చేయండి అని చెప్పేసి మాకు ప్రోద్బలం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, సంపూర్ణంగా నిర్మిస్తున్నాం. లబ్ధిదారులు కూడా చాలా సంతోషంగా ఇక్కడ వాటిని నిర్మించుకుంటున్నారని తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఈ యొక్క పిరమిడ్ గురించి నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉందండి. దీన్ని మా ఏఐ గారు అనేటువంటి వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చి ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చి దీన్ని మనం నాగలాన్స్లో లబ్ధిదారులతో కట్టించాలని చెప్పి ఇచ్చినప్పుడు ఆ యొక్క డిజైన్ చూసి ముగ్ధులైపోయి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు చెప్పి సార్ మనం ఏ విధంగా మన ఈ గ్రామంలో చేపిస్తే బాగుంటుంది, ఒకసారి మీరందరూ లబ్ధిదారులతో నా దగ్గర తీసుకొచ్చి సమావేశపరిచి తీసుకుందామని చెప్పి కొంతమంది పెద్దలను సర్పంచ్ గారింటికి పిలవడం జరిగిందండి. వాళ్ళు వెంటనే ఈ యొక్క ఈ ఫోటోగ్రాఫ్ చేసి మాకు అందరికీ సమ్మతమేనండి, మీరు ఎంత త్వరగా కడితే అంత మంచిదని చెప్పి అనుకున్న తర్వాత వెంటనే ఒక 2 రోజే మాకు సమ్మతి తెలిపి చెప్పడం జరిగిందండి. మేము కూడా మా వెంటనే మా ఏఐ గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళంతా సుముఖంగా ఉన్నారు సార్ మనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈ గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒకరోజు వచ్చి ఈ సైట్ అంతా చూపించి దీన్ని డెవలప్ చేసి లబ్ధిదారులతోనే స్వయంగా గుంటలు తీయించేసి ఈ వర్క్ ప్రారంభించిన తర్వాత దీనిలో చిన్న చిన్న క్లాషెస్ కూడా వచ్చినాయి ఇక్కడ ప్రజలకు, ఇది అవుతుందా అవదా అని చెప్పి వీళ్ళకున్న అనుమానాన్ని నివృత్తి చేస్తూ మీకేం భయం లేదు మీ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్గా అవుతుంది భయపడాల్సిన పని లేదని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లంలు కూడా తట్టుకొని నేను కూడా ఒకసారి మేడం గారు ఆఫీస్కి వెళ్ళి ఖమ్మంలో ఒక పూట ధ్యానంలో కూర్చొని దాని యొక్క శక్తి ఏంటో గ్రహించి దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీ అందరి జీవితాలు బాగుపడతాయమ్మా దీంట్లో మీరు మంచిగా పనిచేసుకోండి మీ అందరు భాగస్వామ్యంతో మనం దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజల్లో భాగస్వామ్య ప్రజలతో కట్టిస్తూ ఈ యొక్క కాలనీలో భాగస్వామ్యం నేను కూడా నాకు కూడా చిన్న భాగస్వామ్యం ఉన్నట్టు ఉన్నందుకు ఈ సంస్థ ద్వారా చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మా హైయర్ ఆఫీసర్స్ సలహాలతో నడుచుకుంటానని చెప్పి నేను విధంగా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ నాగలంచ గ్రామంలో 40 పిరమిడ్లు గృహ సముదాయం ప్రాజెక్టులో భాగంగా మరి ఇప్పుడు ఇప్పటిదాకా వెంకటేశ్వరరావు గారు వారందరూ కూడా సహాయ సహకారాలు మరి వర్క్ ఇన్స్పెక్టర్ గారు రామయ్య గారు సహాయ సహకారంతో మరి అట్లానే ఇక్కడ గ్రామ పెద్దలు అంబటి గారు మరి సర్పంచ్ గారు వీరందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి పిరమిడ్ రామారావు నేను మానుకొండ రఘురామ ప్రసాద్ ముగ్గురం కూడా అనుకొని ఈ ప్రాజెక్టులో మరి ఇక్కడ జాయిన్ అయ్యి ఇది చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒకే చోట మరి ఒకే చోట 40 పిరమిడ్లు అనేది ఎక్కడా లేదు. మరి ఫస్ట్ టైము మనం ఇక్కడ చేపడదామనే ఉద్దేశంతో
మరి ఈ గ్రామం రావటం జరిగింది. ఇక్కడ 30 పిరమిడ్లు, లోపల కాలనీలు ఒక 10 పిరమిడ్లు, మొత్తం 40 పిరమిడ్లు కూడా ఈ ఊర్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మనం కట్టేటప్పుడు ఎంతోమంది పక్క ఊళ్ళో వాళ్ళు వచ్చి మేము కూడా కట్టించుకుంటాము, మరి మా వచ్చి కట్టండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు. రండి మా ఊరు కూడా, మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పేసి అడిగారు. మరి మనం మొదలుపెట్టి ఈ ప్రాజెక్టును చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ముందు చూడండి, ఎందుకంటే తెలియకుండా ఏం చేయకూడదు, ముందు చూడండి, కట్టిన తర్వాత చూడండి, మీకు నచ్చితే అప్పుడు మనం కడదాము అన్న కాన్సెప్ట్తోని వాళ్ళని అందరినీ కూడా చూసి వెళ్ళటానికి అనుమతిస్తూ ఇక్కడ మరి వాళ్ళు వచ్చి చూసి చాలా ఆనందించి మరి ఇలాంటి ప్రాజెక్టు మేము తప్పకుండా కట్టించుకోవాలా, ప్రతి చోట ఉండాలి అనేది వాళ్ళు చెప్పారు.